భారత ఆక్సిజన్ కోసం అల్లాడుతుంటే కరోనా వైరస్ దాడితో విలవిలాడుతూ ఆదుకుని వారి కోసం ఆతృతగా ఎదురుచూస్తుంది బతకాలనే ఆశతో హాస్పిటల్కి వెళ్తే చేదు అనుభవం ఎదురవుతుంది ఊపిరి నిలిపే ప్రాణవాయువు కరువై కాటికి కాళ్లు చాపే దుస్థితి నెలకొంది ఇలాంటి విపత్కర సమయంలో ఎంతో మంది మంచి మనసుతో ముందుకొస్తున్నారు నేనున్న ధైర్యం చెప్తున్నారు తమ ప్రాణులను సైతం లెక్క చేయకుండా తోటి భారతీయుడి ఊపిరి నిలిపే ప్రయత్నం చేస్తున్నారు ఆ జాబితాలో ఈ ఆటో డ్రైవర్ కూడా ఒకరు మధ్యప్రదేశ్లోని భోపాల్కి చెందిన ముప్పై నాలుగేళ్ల జావీద్ ఖాన్ అనే ఆటో డ్రైవర్ తన ఆటోను అంబులెన్స్ గా మార్చాడు ఈ ఆటో ఎక్కి రోగుల కోసం ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్ కూడా ఏర్పాటు చేశాడు ఇందుకు తన భార్య దాచుకున్న డబ్బులు ఖర్చు పెట్టాడు అయితే జావేద్ ఇదంతా డబ్బులు ఆశించి చేయలేదు కరోనా వైరస్తో బాధపడుతున్న రోగులకు ఉచితంగా అత్యవసర సేవలు అందించేందుకే ఈ అంబులెన్స్ సిద్ధం చేశాడు నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తన వంతుగా ఏదైనా సహాయం చేయాలని అనుకున్నాడు తన కుటుంబ సభ్యుల సలహాతో ఆటోలో ఆక్సిజన్ శానిటైజర్ ఔషధాలతో అంబులెన్స్ను మార్చాడు ఆక్సిజన్ సిలిండర్ నిలిపివేందుకు జావేద్ రోజుకు ఆరు వందల ఖర్చు చేస్తున్నాడు ప్రస్తుతం అతడు సాధారణ ప్రయాణికులను ఆటో ఎక్కించుకోవడం లేదు రోగులకు మాత్రమే సహాయం చేస్తున్నాడు గత మూడు రోజులుగా జావేద్ సుమారు పది మందికి సహాయం చేశాడు విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రైవేట్ హాస్పిటళ్లకు బాధితుల రక్తాన్ని తాగుతుంటే జావేద్ లాంటి వ్యక్తులు సొంత ఖర్చులతో రోగులకు సేవలు అందించడం నిజంగా ప్రశంసనీయం కదూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి